హాయ్ అండి నేను మిహర్లత అని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈ ఈరోజు నేను మీకు చికెన్ కర్రీ అనేది చేసి చూపిస్తున్నాను దాబా స్టైల్లో ముందుగా రెండు ఉల్లిపాయలు అనేవి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే రెండు టమాటాలు కూడా తీసుకున్నానండి మీడియం సైజు అలాగే పచ్చిమిర్చి కూడా రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను దీని అంతటినీ కూడా ముందు మనం బాగా పేస్ట్ అనేది చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ కర్రీని సేమ్ బయట దాబాల్లో తింటే ఏ విధంగా టేస్ట్ అయితే వస్తుందో ఆ విధంగానే వస్తుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు మనం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులోనే ఆయిల్ వేసుకోవాలండి ఒక మూడు స్పూన్ల వరకును ఇప్పుడు చూసారు కదా మనం ఉల్లిపాయ టమాటే అలాగే పచ్చిమిర్చి పేస్ట్ రెడీ అయింది ఇప్పుడు ఆయిల్ అనేది బాగా వేడెక్కాలండి ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఇందులోను మనం ముందుగా ఆడించి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు దీని పచ్చివాసన అనేది పోయేంత వరకు కూడా మొత్తం అంతటిని కూడా ఒక రెండు నిమిషాల పాటైనా సరే మనం దీన్ని బాగా వేయించుకోవాలండి కొత్తిమీర అనేది ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలి ఫ్లేవర్ మొత్తం అంతా కూడా మనకి కర్రీకి అనేది బాగా పడుతుంది అందుకని కొత్తిమీర ఇప్పుడు కూడా కొద్దిగా వేసుకోవాలండి వేసుకొని మొత్తం అంతటినీ కూడా కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి నా వీడియో కనుక మీరు ఇదే ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది కూడా వేసుకోవాలండి ఇలాగ ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి వేసుకొని ఇది కూడా బాగా కలపాలండి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా వేయించాలి ఇప్పుడు ఇన్ ఇందులో మనం ఆల్రెడీ చూసారు కదా చికెన్ బాగా వాష్ చేసుకొని ఉప్పు కారం గరం మసాలా అండి ఈ మూడు కూడా బాగా కలిపి నేను ఇందులో ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అలాగే ఒక రెండు స్పూన్లు కారం ఒక స్పూన్ గరం మసాలా హోమ్మేడ్ గరం మసాలా అండి ఇంట్లో తయారు చేసుకుంటాం కదా ఆ గరం మసాలా వేసుకున్నాను వేసుకొని మొత్తం అంతటిని కూడా బాగా కలుపుకొని ఒక ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు ఇలా పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ వేసుకున్న వెంటనే వాటర్ అనేది వేయకూడదండి ఒక రెండు మూడు నిమిషాల పాటైనా సరే బాగా వేయించాలి చికెన్ మొత్తం అంతటినీ కూడా ఈ కర్రీ అనేది చపాతీలోకి రైస్లోకి అలాగే బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుంటున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలా మనం ఒక రెండు నిమిషాల పాటైనా సరే వేయించుకోవాలి అలా మధ్య మధ్యలో వేయించుకుంటూనే ఉండాలండి కలుపుతూ ఉండాలి లేదంటే కింద మనకి పట్టేస్తుంది వాటర్ అనేది వేయం కదా మనకి మసాలా ఉంటుంది కాబట్టి కింద పడుతుంది అందుకని అలాగా కలుపుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక రెండు నిమిషాలు అయింది కదండి ఇప్పుడు రెండు నిమిషాల తర్వాత మనం ఇందులో కొద్దిగా వాటర్ అనేది వేసుకోవాలి గిన్నె ఉంది కదా చూసారు కదా ఆ గిన్నెతో నేను ఒక రెండు గరెట్లు వాటర్ అనేది వేసుకున్నానండి వాటర్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇప్పుడు మొత్తం అంతా కూడా బాగా కలుపుకొని మూత అనేది పెట్టుకోవాలండి మధ్య మధ్యలో మూత అనేది తీసి చెక్ చేసుకుంటూ కలుపుతూ ఉండాలి మనం మధ్య మధ్యలో ఇలా ఒకటి రెండు సార్లు కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత అనేది పెట్టేయాలండి చపాతీలోకి అయితే చాలా బాగుంటుందండి మనం బయట తినే టేస్టే వస్తుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి కొద్దిగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మనం కర్రీని ఉంచుకోవాలి చూసారు కదా మనకు ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఒకసారి మొత్తం అంతటిని కూడా బాగా కలిపేసుకోవాలండి మొత్తం అంతటిని కూడా ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవడమే ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుందాం ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇంకొక మంచి వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను అప్పటి వరకు చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్